అబద్ధాల పునాదులు. బీఆర్ఎస్ ను మోస్తున్న గులాబీ మీడియా, దేశవ్యాప్తంగా నాయకులు చేరుతారంటూ కథనాలు, గుర్తించేవారు లేకున్నా కేసీఆర్ కు వన్నె పెరుగుతుందని అబద్ధాలు, ప్రజల అభిప్రాయాలంటూ కట్టుకథలు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం. ఇగో బీఆర్ఎస్ సంగతి చూద్దాం. ఇక అరే బీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చింది అది, ఒక్క నిమిషం ఫోటో. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ కు గులాబీ మీడియా అబద్ధాల పునాదులు కడుతోంది. కేసీఆర్ నాయకత్వాన్ని జాతీయ నాయకులు బలపరచడానికి రెడీగా ఉన్నారని, ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జోరుగా వార్తా కథనాలను రాస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ వైపు కన్నెత్తి చూసే నాయకులే లేకపోయినా పార్టీలో చేరడానికి చాలా మంది జాతీయ నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ కట్టు కథలు, కల్పిత స్టోరీలు రాస్తున్నారు. బీఆర్ఎస్ ను మోస్తున్న గులాబీ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా లేపడానికి గులాబీ మీడియా తెగ ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ టైలర్ గాలి కొట్టే పనిలో ఉన్న గులాబీ మీడియా కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నాడని కథనాలు ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా నాయకులు చేరుతారంటూ కథనాలు, దేశవ్యాప్తంగా రోజు రోజుకు కేసీఆర్ ప్రభావం పెరిగిపోతున్నదని గులాబీ మీడియా జోరుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగల నాయకులు ఎవరో ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడకపోయినా కేసీఆర్ వన్నె పెరుగుతుందని వార్తలు రాస్తున్నది. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలు కావాలని, దేశంలో ఇతర రాష్ట్రాల్లో నాయకులు కోరుకుంటున్నారు ని కట్టు కథలు అల్లుతున్నది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాలని, సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వాళ్లే కాదంటూ రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో గులాబీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొడుతున్న కేసీఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందంటూ పోస్టులు పెడుతూ షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది జాతీయ నాయకులు చేరడానికి రెడీగా ఉన్నారని, బీజేపీకి బీఆర్ఎస్నే ప్రత్యామ్నాయమని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ హైప్ పెంచారా? నువ్వు హైప్ చేసుకో, పైపు చేసుకో, పైపులే పెట్టుకో, ఎవడన్నా నమ్మితే అడుగు టీఆర్ఎస్ పార్టీని. అయితే బీఆర్ఎస్ గురించి ఇట్లా ఉందిగా, నీదే అది, నాదే ఫోటోలు ఇట్లా భారతదేశ పటం, భారతదేశ పటం సన్నాసులారా గిదారా భారత, జమ్మూ కాశ్మీర్ అంతా మొత్తం కట్ చేసి పడేసి జమ్మూ కాశ్మీర్ చేసింది. అగో చూసుకో, ఎవ్వని చూసింది వాడు చేసుకోండి. చూడిగా ఇది బీఆర్ఎస్ అంటే ఇవి, ఈ భారతదేశ పటాన్నే ఇంత శిథిరం చేసారు మీరు, ఇంకా దేశాన్ని దేశాన్ని ఉంచుతారా మీరు నిజంగా ఫిజికల్ గా? చూడిగా ఇంకా కిరీటం లాగా ఉండేది. ఆజ్ తక్కు ఇండియా టుడే ఇవన్నీ ఈయనే ఉన్నాయిగా, మరి ఇది చూస్తలేరా ఛానళ్ళు? అవునుగా అంటే ఈజీగా అక్కడ పాకిస్తాన్కి చైనాకి ఇచ్చేస్తారు అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్కి అనుభవం ఇస్తాడు వాడు సన్నాసి గారు.